అందరికి నమస్కారాలు. ఈరోజు కృష్ణ గారి యొక్క మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక లెజెండరీ, సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక దిగ్గజం. ఆల్ ఆఫ్ ఎ షడన్ ఆయన చనిపోవడం అనేది చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఒక పెద్ద చరిత్ర సృష్టించిన వ్యక్తి కృష్ణ గారు. ఆయన జీవితంలో 350 సినిమాలు యాక్ట్ చేయడం, 44 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేయడం, ఏదైనా ఒక సూపర్ స్టార్గా ఒక డాషింగ్ హీరో అంటే కృష్ణ గారే గుర్తొస్తారు. నేను మొట్టమొదటిసారిగా ఆయన సినిమా తేనె మనసులు చూశాను. అప్పుడు నేను చాలా స్టూడెంట్ని, చదువుకునే రోజుల్లో ఆ సినిమా వచ్చింది. ఆ సినిమా చూసిన చూడమే కాకుండా 100 డేస్ సెలబ్రేషన్కి కృష్ణ గారు వస్తే మేమందరం స్టూడెంట్స్కి వెళ్ళి కలిసి చూసాం. అక్కడి నుంచి ప్రారంభించిన ఆయన యాత్ర మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు తీయగలిగారు, అన్ని కొన్ని ఇతర భాషల్లో తీశారు. అంతేకాకుండా ఆయనకంటూ ఒక చరిత్ర, నటుడిగా, నిర్మాతగా, అదే మరి స్టూడియో నిర్మాతగా ఆయనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకోగలిగారు. ఇవే కాకుండా ఎన్నో ఆయనకు అవార్డ్స్ కూడా వచ్చాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రావడం, ఆ తర్వాత పద్మభూషణ్ రావడం, ఇలాంటి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇంకొక పక్క రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజాసేవకు కూడా పరిమితమైన వ్యక్తి. 89 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ విధంగా ప్రజలకు కూడా సేవలు అందించిన వ్యక్తి కృష్ణ గారు. ఈ సంవత్సరమే ఆయన కుటుంబంలో ఇది 4వ మరణం, బాధేస్తుంది. అవన్నీ కూడా కొంత ఆయనకు కూడా షాక్ ఇచ్చినట్టు అయింది. ఏదేమైనా ఎవరు కూడా డెస్టినీ కాదని లేం, కానీ ఏమైనా ఒక పెద్ద లెగసీ వదిలిపెట్టి వెళ్ళారు. మహేష్ బాబు ఆ లెగసీని ముందుకు తీసుకుపోవాలని, దానికి భగవంతుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి. జై. ఓకే.